చిరు అన్నయ్య చన్నిదే అదే నాకు పెన్నిదే కనిపించని దైవమే ఆ కన్నులలో ఉన్నది చిరు అన్నయ్యకు చన్నిది అదే పవన్కి పెన్నిది ఏంట్రో ఈ కొండ పొద్దు పొద్దున్నే మెగా బ్రదర్స్ మీద పడ్డావు ఇప్పుడు ఆళ్ళెందుకు గుర్తొచ్చారో చెప్పరా మెడత మహోనాయాల అయ్యి బాబోయ్ మీరు తిట్లు ఆపంటే రావు గారే పవన్ స్టార్ మెగాస్టార్ ని జగన్ చిలకన చేర్చాడంటూ కారాలు మిరియాలు నూరేస్తున్నాడండి పవన్ ఏమన్నాడో కావాలంటే మీరే చూడండి మనకి ఇన్ని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి ఎంత అహంకారం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేనివాడు ఒక చిన్న షాపు పెట్టుకున్న మురళి దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా చూద్దాం అనుకున్న వ్యక్తిని కూడా నువ్వు చేతులు జోడించిన దగ్గర ఇలా కూర్చొని ఉండాల్సిందే అన్న ఆధిపత్యపు ధోరణి చూపిస్తే ఇదేం సూచిస్తుంది కందకు లేని దొరద కత్తిపీటకెందుకు అలా ఉంది పవన్ వ్యవహారం పిలిచిన జగన్ బానే ఉన్నాడు వచ్చిన చిరు బాగానే ఉన్నాడు మధ్యలో తమ్ముడికెందుకు అంతలా పొడుచుకొచ్చింది సీఎం హోదాలో అటు చుట్ట మొక్క మోహన్ బాబుని కూడా పక్కనెట్టి చిరుని పిలవడం జగన్ చేసిన తప్ప చిరంజీవితో దండం పెట్టించుకున్నాడు అంటూ తెగ నీలుగుతున్న పవన్ అస్సలు నమస్కారం సంస్కారమేనని మర్చిపోయాడా వయస్సులో చిన్నవాడైనా సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ పదవిని గౌరవిస్తూ చిరంజీవి నమస్కరించాడు కానీ ఆయనకి తెలియనదా ఎవరిని ఎక్కడ ఎలా గౌరవించాలో అన్నది దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి అని 10 మందికి మంచి చేసేవాడు చిరునేనని జగన్ పిలిచి మరీ పెత్తనమిచ్చాడు అది నీ కళ్లకు కనిపించలేదా పవను అయినా చిరంజీవి పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇప్పుడు ఎందుకు ఈ మ్యాటర్ మాట్లాడాడో ఆ పవన్కే అర్థం కావడం లేదు మెగా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడా పవను అని డౌట్ కొడతా ఉంది అంతెందుకు జగన్ తనని అమర్యాదగా చూశాడు అని చిరంజీవి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి చూద్దాం అంచేత చూడు పవను రాజకీయంగా నువ్వు ఏం విమర్శలు చేసినా అది తప్పేం కాదు కానీ మెగా ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తూ ఇలా మాట్లాడటం నీ రేంజ్ కి కరెక్ట్ కాదేమో ఓ పాలి మళ్ళీ సరి చూసుకో ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హ్యావ్ డైల్డ్ ఐపాడ్